నాకొక పెళ్లి ఇలా నా చెల్లికి జరగాలి మళ్ళీ మళ్ళీ సినిమాలా తనిఖీ కామెడీ సీన్ ఉంటది తెలుసు అనుకుంటా ఓరిని చెల్లికి మళ్ళీ మళ్ళీ సన్నాసి అని నమ్ముకుంటా తిట్టుకుంటారు కామెడీ సీన్ చూసి అయితే అది సినిమా సీనే గా యూపీ రాంపూర్ జిల్లాల రియల్గా మళ్ళీ మళ్ళీ జరుగుతుందట పెళ్లి మరి ఎవరు చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు చూద్దాం పా ఇక ఈమెనే మళ్ళీ మళ్ళీ పెళ్లి చేసుకుంటున్న షెల్లి ఎవలి షెల్లి ఎందుకట్లా చేసుకుంటుంది అని అంటే ఓ రెండు గ్యాంగులు ఉంటాయట అందులో ఒకటేమో కాని ప్రసాదులను కనిపెట్టి అమ్మాయిగారి ఫోటో చూపెట్టి సంబంధం ఫిక్స్ చేస్తారు ఆ గ్యాంగుల అమ్మాయి గారికి అమ్మ నాయన అన్న చెల్లి మరిది ఇట్లా అన్ని క్యారెక్టర్లు ఉంటాయట అందరు కూడా పిల్లగానితోని సంబంధం సెట్ చేసి పెళ్లి కూడా వాళ్ళ లెక్కబడి చేసి అచ్చం ఒరిజినల్ పెళ్లి లెక్కనే నమ్మిత్తారు అటెనుక ఏమైతుందంటే आपको प्रेस करती हैं अगर किसी को ज़रूरत है शादी की तमाम तो हमारे समाज में लोग हैं शादी नहीं हो पाती परेशान रहते हैं तो शादी के लिए कॉन्टेक्ट करते हैं इतने रुपए में हम शादी करवा देंगे ये दुल्हन बन जाती हैं पैसा ले, ले लेती हैं शादी कर लेती हैं पूरा रोल करती हैं आपको वो फील देती हैं इससे आप ससुराल में आए हो ठीक है साली भी मिलेगी और आपको सास भी मिलेगी जूता भी चुराएंगे जूते का पैसा भी लेंगे शादी भी करेंगे पूरा हंसी मजाक करेंगे पूरा माहौल बना के देंगे आपको शादी का

ఇప్పటికి ఎంతమందినిట్లా ఉత్తుత్తి పెళ్లితోని మాయ చేసిర్రో లెక్కదీసి ఎంక్వైరీ చేస్తున్నారట యూపీ రాంపూర్ పోలీస్ కానీ కాని మంచిగుంది పో పెళ్లి అన్న ఒక్క వీక్ పాయింట్ మీద దెబ్బ కొట్టి మోసాలు చేసేటోళ్ళు మస్తుగా ఈ నడుమిట్లా ఇదివరకు ఒక ఆడామనో మొగోడో పెళ్లిల పేరు మీద సింగిల్ గానే మోసాలు చేసేటోళ్ళు కాని ఇప్పుడు సిండికేట్ సిండికేట్గా చేస్తురన్నట్టు జర జర్ర పెళ్లిగాని ప్రసాదులు పైలం మరి ఇవ్వల్ని వాడితే వాళ్ళని వెనక ముందు ఆలోచించి అడుగులు వెయ్య్రీ